కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి టీడీపీ అభ్యర్థి దగ్గుమాటి కృష్ణారెడ్డిపై ఒక రేంజ్లో రెచ్చిపోయారు. స్థానిక 17వ వార్డులో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బుడంగుంట ఏరియాలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై బహిరంగంగానే ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కావలిలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయాల్లో ప్రకంపనలు పుడిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్నాడో దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి, అతను ఒక పెద్ద ఫోటో అండి అనేది కావలి నియోజకవర్గ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలని, ఎందుకంటే ఈరోజు వారి యొక్క ఏ విధమైన అవినీతి మా మీద నిరూపించగాక, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత 6 కేసులు కావాలని నా మీద పెట్టి, ఇంకొకటి ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడు ఒక గుడిలో టెంకాయ కొడతా ఉంటే తెలియక ఒక అతను కండవా వేసుకొని వస్తే 8 మంది మీద కేసు పెట్టడం ఆనాడు జరిగింది. ఈరోజు 6-1-7 కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని నా మీద పెట్టిన కేసులే. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద దొంగ, ఒక పొట్టంటి. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అన్నారం ప్రాంతంలో ఎస్సీస్ ఉన్న ప్రదేశంలో ఆయన అక్రమంగా దాదాపు 150 ఎకరాల కోయని ఆకుపై చేసి అక్కడ 200 అడుగుల రేటు మైనింగ్నంత రాగి ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం తేవడమే కాకుండా పెనాల్టీ కూడా ఇదిగిస్తే కోర్టులో స్టే తెచ్చుకున్న వ్యక్తి అక్కడ పెద్ద అక్రమ గణనీయం అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు అతను చేసిన అక్రమాలు, ఆఖరికి సంగారమ్మ గుడి తూగూరుపేట సంగారమ్మ గుడికి సంబంధించిన 15 ఎకరాల రేటు అక్కడ వేసి అక్కడ దాని పక్కనే మళ్ళా సంగారమ్మ గుడికి సంబంధించిన ఒక భూమిని కబ్జా చేసి ఈరోజు అక్రమంగా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్న దుమ్మగుడు కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కావలి పట్టణాలు వేరు చేసి అమ్మేసి అమ్మిన సంఖ్యను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకుగా పెట్టి లోన్లు తెచ్చుకున్న దుమ్మగుడు కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈరోజు ఆయన ఉంటున్న నివాసం ఏదైతే కొత్తది కాదు, పాత నివాసం, దాన్ని ఒక సర్వే నంబర్లో ఆల్రెడీ వాళ్ళ మిసెస్కి గిఫ్ట్ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకుని దాన్ని మళ్ళీ సర్వే నెంబర్ మార్చి ఇంకొక బ్యాంకులో లోన్ తీసుకున్న దుర్మార్గుడు మోసకావి కావ్యాకిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఒక హౌసే కాదు, ఆఫీసు కూడా 2 రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి 2 బ్యాంకులో లోన్ తెచ్చుకొని బ్యాంకుని మోసం చేస్తున్న వ్యక్తి కావ్యాకిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు పిఎస్ఆర్ ఏమిటని ఒక ఏడు అతను పార్ట్నర్గా చేరి ఆ పిఎస్ఆర్ గానే శ్రీనివాస్ రెడ్డి అనే అతను చనిపోతే వారికి ఉన్న 100 ఎకరాల భూమిని రాయించుకున్న దుమ్మగుడు కావ్యాకి సాగడానికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రౌడీదాన్ని ప్రోత్సహిస్తున్నది కావ్యాకి సాగడానికి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు తెలుసుకోవాలి. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటున్నాను, ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజలుగా ఉంటూ మీకు సేవ చేసుకుంటూ నేను చేసింది ఒకటే, మా పిల్లలు మా కావాలి చదువుకున్న బిడ్డలు ఇంజనీర్గా కావాలి, మంచి స్కూల్స్లో చదువుకోవాలి, నేను డబ్బు ఖర్చు పెట్టి విద్యార్థిగా చదువుకోను నేను ఖర్చు పెట్టాను తప్ప, నేను కాక అక్రమ మనీలు భూ కబ్జాలు మోసాలు చేసిన కేసు ఏమి నా మీద ఏమని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి కబర్దాన్ కావ్యాకి తాడి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దుమ్మగప్పను కావలి ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేసిన మోసాలు కాబట్టి నేర్చుకుంటే ప్రజలంతా తెలుసుకుంటున్నారు, నీ తీరు చేసిన రౌడీదాన్ని తప్పకుండా ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు నువ్వు ఏని పోనివి ఏవేవో వాగుతా ఉన్నావు, వీటన్నిటికీ కూడా కాబోయే ప్రజలు విశ్వసించరు, నమ్మరు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేనేందో, నా బతికేందో, నా కుటుంబం ఎటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిందో కాబోయే నేర్చుకోక ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను ఇక్కడే వ్యాపారాలు చేయడం అనేగాక ఈరోజు బెంగళూరు సంపాదించుకొని నేను ఇక్కడికి వచ్చి మన ప్రజలకి మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని నేనని కూడా ఈరోజు కావగనేది ఒక ప్రజలకి తెలుసు. కాబట్టి
ఈరోజు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, మూడోసారి కూడా తప్పకుండా మంచి మెజార్టీతోటి గెలిపించబోతున్నారని కూడా తెలియజేస్తాను. తప్పకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి గారు జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరికి అదృష్టం. కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని మనం తప్పకుండా వినియోగించుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఒక రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్, అదే విధంగా ఈరోజు కాబోయే కంట్ రోడ్డు, ఇదే విధంగా దుత్తగోడు నుంచి మన కాబోయేకి ప్రధాన రహదారి ఏ విధంగా వైడన్ చేస్తున్నామో, ఏ విధంగా చేస్తున్నామో, అంతేకాకుండా మీకు సమావేశ నుంచి ఈరోజు వాటర్ ట్యాంక్ కూడా కనెక్షన్ ఇచ్చేసాం. ఈరోజు మీకు రేపటి నుంచి నీరు కూడా ఒదిగే అవకాశం ఉంది. తప్పకుండా నీటి సమస్య కూడా లేకుండా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. తప్పకుండా మీకు సంక్షేమ పథకాలే కాదు, జగనన్నని మళ్ళీ చేయించుకుంటే సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు జగనన్న ఎంతమంది పేదవారికి ఇల్లు ఇచ్చాడు, గతముగా రాజశేఖర రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇంటిని కూడా ఇవ్వకుండా ఏ విధంగా పేదలకు ఎక్కడ బాగుపడతానని చెప్పి ఏ విధంగా హెల్ప్ చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అతను